ప్రస్తుతం భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందంజలో ఉండటానికి మూల కారణం దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీయే మూల కారణమని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దూరు రాజ్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా వింజమూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కరోనాను సైతం లెక్క చేయక నిరంతరం ప్రజల సేవలో అంకితమైన జర్నలిస్టులకు ఫేస్ షీల్డ్ అందజేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ సెంటర్లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లకు డాక్టర్ల ద్వారా పండ్లు బ్రెడ్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ రాజకీయాలతో తనదైన శైలిలో పాల్గొని దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని ప్రస్తుత పాలన ఎటువైపు వెళుతుందో అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుతం కరోనాతో ప్రజలు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాలని కోరారు. ఇంజమూరు పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి కోలమాల వేసి ఘనంగా నివాళులర్పించాం. ఈ సందర్భంగా కోవిడ్ పేషెంట్లకి పౌష్టికాహారంగా స్వల్పాహారం అందించేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ కోవిడ్ ఇంజమూరు ప్రాథమిక హాస్పిటల్లో కోవిడ్ సందర్భంగా ఆక్సిజన్ మిషన్కి బెడ్లకి వాటికి స్వల్ప సహాయంగా కొంత అందించి ఉన్నాను. రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి సాంకేతిక పరిజ్ఞానం విజ్ఞానం ఎన్ని రావడానికి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ కృషి వల్లనే ఈరోజు విజ్ఞానము సాంకేతికము ఇంత ముందుకి నడుస్తుందంటే వారి యొక్క ఘనతయే. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో పరిపాలనకి లేని లోటు ఈ కరోనా విధానంలో ప్రజలకి పూర్తిగా అర్థమయ్యే విధంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దేశ పరిపాలనలో రావాలని ప్రజలు కార్యకర్తలు ప్రజలకు సేవ చేసి కాంగ్రెస్ పార్టీనే తిరిగి ఈ దేశానికి పరిపాలన విధానానికి రావాలని కోరుకుంటూ ఈ కార్యకర్తల్ని ప్రజల్ని ఈ పరిపాలన లేనటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన లేనటువంటి లోట్లు కొట్టివచ్చినట్లు కనపడుతుంది. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు రాజకీయంగా ఆర్థికంగా ముందుకు చూస్తే వారి కుమార్తె ఇందిరాగాంధీ గారు పేద బడుకు బలహీన వర్గాలకి అభివృద్ధికి కృషి చేశారు. అదేవిధంగా ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ఐటీ రంగాన్ని విజ్ఞానాన్ని పరిచయం చేసి ఈ దేశాన్ని ఎంతో ముందుకు నడిపేటువంటి ఘనత కలిగిన రాజీవ్ గాంధీ గారి 31వ వర్ధంతిని మేము మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనంగా తెలుసుకుంటున్నాం.